అస్తమానం ఈ కరెంట్ వచ్చిపోతే వచ్చిపోయి చిరాకు గొంద్ర బాబు, అసలు ఏ పని చేపుద్ది కావట్లేదు. అయితే ఒక పని చేయరా, ఏం చేయమంటావు, ఈసారి కరెంట్ రాగానే తలుపులన్నీ మూసే. చెప్పరా, ఈ మధ్య చదివి చదివి ఈ చదువు మీద విరక్తి వచ్చేసింది అన్న. మానేద్దాం అనుకుంటున్నాను, మానేసి ఏం చేద్దామని. ముందు చిన్న చిన్న పనులు నేను చేసుకుంటాను నాన్న, తర్వాత బస్ డ్రైవర్ అయిపోతాను. ఆ తర్వాత బస్సులు డ్రైవర్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి కొన్ని బస్సెస్ కొన్ని ఓనర్ అయిపోతాను. తర్వాత నా వైఫ్ని కలెక్టర్ చేస్తాను నాన్న. కలెక్టర్ చేసి నీ పేరు మీద పెద్ద హాస్పిటల్ కడతాను. ఏది పెద్ద హాస్పిటల్? రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ ఆ సూర్యవంశం సినిమా చూసావా? రాత్రి ఆ సినిమా చూడటం, పొద్దున్న తిక్కగా మాట్లాడటం. పో, పోయి కాలేజీ రెడీ ఉండకు బండి నడపడం సరిగా రాదు. నేను బస్ డ్రైవర్ అయిపోయి బస్ ఓనర్ అయిపోతాను. హే లేగు లేగు, మన ఊరు బస్సు వచ్చింది. ఎందుకు రాంత కంగారు, అది నాన్ స్టాప్ బస్సు. నాన్ స్టాప్ అంటే ఎక్కడ ఆగదు, అంటే మన ఊర్లో కూడా ఆగదు. గొప్ప వాడిరా బాబు, ఇదో పెట్టుకుంటే అంతే. ఇరా కొత్త డాక్ తీసిన కదా, ఏం పేరు పెట్టారు? ఇంకా ఏం పెట్టలేదురా, దొంగ ముఖం ఎంతటినా దాని పేరు చెప్పట్లేదు. ఇంకా నా వల్ల కావట్లేదురా, నేను చచ్చిపోతాను. అయితే కొంచెం తాగలరా? ఇప్పుడు ఇది ఎందుకు అంటే, నా మంచి పని చేసేటప్పుడు నోరు తీపి చేసుకోవాలరా, అంటే నేను చచ్చిపోవటం నీకు మంచి పనారా? వస్తున్నా నాగరా. రాత్రి తాగి లేట్గా ఇంటికి వెళ్ళేసరికి ఎంత కొట్టినా మావిడి తలుపు తెలియదురా, ఇంకా చేసేది లేక రోడ్డు మీదే పడుకున్నాను. నాకు తెలియకుండా నీకు పెళ్ళి ఎప్పుడైందిరా? అది నాకు పొద్దున్న దిగిన తర్వాతే తెలిసింది, నాకు పెళ్ళి కాలేదని తలాలు నా జేబులోనే ఉన్నాయని. సరిపోయిందిరా బాబు. అన్నా మీకు క్యారమ్స్ ఆటం వచ్చా? ఎవరిని పట్టుకుని అడుగుతున్నావు తమ్ముడు, పదక రౌండ్కి నేను ఎంత పెద్ద ప్లేయర్ నువ్వు నువ్వే చూద్దు కానీ. అబ్బో అర్థమవుతుంది ఎంత పెద్ద ప్లేయర్. ఏరా ఇంటి పైన లోన్ తీసుకున్నావు అంట, చెప్పనా చెప్పలేదు? ఎవరు చెప్పాడురా, ఎవరు చెప్పాడు నేను ఇంటి పైన లోన్ తీసుకున్నానని? బ్యాంక్లో తీసుకున్నాను. చాలురా బాబు చాలు.